Good afternoon, students. Yara respond aavanga. Andariki na voice reach avutundi. Good afternoon, sir. 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 Okay. So, today in the present lecture, we will see basic LCR grids. It is like unit 5 law. Unit 5 law. Second lesson. I mean, lesson number 7. Okay, no? Unit 5 law, 2 lessons. And the second one is the so, last lesson. Is the, and the first topic is the basic LCR grids. Basic LCR. Then a skeleton type bridge and put on a chip. So basic LCR bridge and the Manakila Untanama diagram of the place around to me. So then use just one of resistance, like a capacitance, like inductance. With me, Manukalo, Chizika Palavachu. Okay, so you can observe this thing. You can observe this thing. ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది ఆర్పి అనేది ఫిక్స్డ్గా ఉంచాం ఫిక్స్డ్ రెసిస్టెన్స్ అనేది అయితే దీన్ని మనం మార్చుకోవచ్చు వేరియబుల్గా మార్చచ్చు కాకపోతే స్కెలెటన్ బ్రిడ్జ్లో ఈ రెసిస్టర్ అనేది అలా ప్లేస్ చేస్తాం మిగతా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఓపెన్ టెర్మినల్స్ సో ఇక్కడ 1 2 మధ్యలో మనం ఏదైనా కనెక్ట్ చేయొచ్చు 3 4 మధ్యలో ఏదైనా కనెక్ట్ చేయొచ్చు అలాగే 5 6 ఓకే సో ఇవి ఓపెన్ టెర్మినల్స్ ఓకేనా ఇవి ఓపెన్ టెర్మినల్స్ వీటి మధ్యలో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏవైనా కనెక్ట్ చేస్తూ కావాల్సిన మెజర్మెంట్స్ అనేవి చేయొచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కెలిటన్ బ్రిడ్జ్ యూజ్ ఏంటంటే స్కెలిటన్ బ్రిడ్జ్ యూజ్ చేస్తూ మనం రెసిస్టెన్స్ ని 0.001 ఓమ్స్ నుంచి 11.11 మెగా ఓమ్స్ ఈ మధ్యలో ఉండే ఏ రెసిస్టెన్స్ వాల్యూనైనా మెజర్ చేయొచ్చు అలాగే కెపాసిటెన్స్ వచ్చేసరికి 1 పికో ఫారడే పిఫోర్ పికో పికో మీన్స్ 10 పవర్ మైనస్ 12 1 పికో ఫారడే నుంచి 1111 మైక్రోఫారడే 10 పవర్ మైనస్ 6 మైక్రో ఓకే సో ఈ రేంజ్లో ఉండే కెపాసిటెన్స్ మనం మెజర్ చేయొచ్చు అలాగే 1 మైక్రో హెర్ట్జ్ 1 మైక్రో హెన్రీ నుంచి 111.1 హెన్రీ ఓకేనా సో ఈ రేంజ్లో ఉండే ఇండక్టెన్స్ కూడా మనం మెజర్ చేయొచ్చు సో స్కెలిటన్ బ్రిడ్జ్ యొక్క యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు మెజర్ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ సో రెసిస్టెన్స్ అనేది 0. ఈ రేంజ్లో ఉండే రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు అలాగే కెపాసిటెన్స్ వచ్చేసరికి 1 పికో ఫారడే నుంచి 1111 మైక్రో ఫారడే సో ఈ రేంజ్ లో ఉండే కెపాసిటెన్స్ ని అలాగే ఇండక్టెన్స్ ని ఇలా మెజర్ చేయొచ్చు అయితే ఇక్కడ ఫర్ డిసి మెజర్మెంట్ ఈ స్కెలిటన్ టైప్ బ్రిడ్జ్ తీసుకున్నాం కదా ఇందులో మన డిసి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఈ జనరేటర్ ఏదైతే ఉందో 13 14 మధ్యలో ఈ జనరేటర్ ఏదైతే ఉందో అక్కడ 1.5 నుంచి 7.5 1.5 నుంచి 7.5 బ్యాటరీస్ ని కనెక్ట్ చేస్తాం ఈ మధ్యలో ఉండే వోల్టేజ్ ని ఉండే బ్యాటరీస్ ని కనెక్ట్ చేస్తాం ఎందుకు డిసి మెజర్మెంట్ కాబట్టి బ్యాటరీ యూజ్ చేయాలి 13 కి 14 మధ్యలో బ్యాటరీని యూజ్ చేస్తారు అలాగే ఇక్కడ డిటెక్టర్ ప్లేస్ అంటే 5 6 మధ్యలో ఈ సెంటర్ జీరో అంటే మనకు అమ్మేటర్ ఉంటుంది కదా సారీ ఇక్కడ అమ్మేటర్ మైక్రో అమ్మేటర్తో ఇక్కడ జీరో సెంటర్లో ఉంటుంది ఇటు 50 ఇటు 50 లేదంటే 800 800 సో ఏ సెంటర్ జీరో 50 0 50 అలాగే 100 0 100 డిసి మైక్రో అమ్మేటర్ని యూజ్ చేస్తాం ఓకేనా సో ఇక్కడ డిసి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు జనరేటర్ ప్లేస్లో మనం డిసి ఐ మీన్ 1.5 టు 7.5 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేస్తాం
అలాగే ఇక్కడ డిటెక్టర్ ప్లేస్ లో మైక్రో అమ్మీటర్ యూస్ చేస్తాం. అలాగే ఏసీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏసీ మెజర్మెంట్ జనరల్ గా రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఆర్ఎఫ్ ఆసిలేటర్, ఓకే ఆర్ఎఫ్ ఆసిలేటర్ మనం యూస్ చేస్తాం. అది కూడా 1 kHz ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఇక్కడ జనరేటర్ ప్లేస్ లో 1 kHz ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేస్తాం, అది 13 to 14 మధ్యలో. అలాగే డిటెక్టర్ ప్లేస్ లో 5 to 6 మధ్యలో, డిటెక్టర్ ప్లేస్ లో నల్ డిటెక్టర్ అంటే హెడ్ ఫోన్ కానీ ఏసీ బీటీవీఎం అలాగే సిఆర్ఓ, ఓకే హెడ్ ఫోన్ కానీ సిఆర్ఓ కానీ యూస్ చేస్తామమ్మా. హెడ్ ఫోన్స్ అనేవి ఈ మధ్యలో కనెక్ట్ చేసినప్పుడు ఏమైనా సౌండ్ వచ్చింది అనుకోండి, ఆ మధ్యలో ఏదైనా ఒక సిగ్నల్ ఉందని మనకు ఐడియా వస్తుంది. సో ఆ సిగ్నల్ అనేది జీరో అయింది అనుకోండి, సిగ్నల్ జీరో అయితే ఇక్కడ 5 కి 6 మధ్యలో ఎటువంటి సిగ్నల్ రాదు, అప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? సో ఏసీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు 1 kHz ఉండే ఆర్ఎఫ్ ఆసిలేటర్ యూస్ చేస్తాం, 1 kHz ఫ్రీక్వెన్సీ ఉండే ఆర్ఎఫ్ ఆసిలేటర్ యూస్ చేస్తాం. అదే డీసీ మెజర్మెంట్ కి బ్యాటరీ యూస్ చేస్తాం. డిటెక్టర్ ప్లేస్ లో మైక్రో అమ్మీటర్ యూస్ చేస్తాం డీసీ మెజర్మెంట్ చేసేటప్పుడు, అలాగే ఏసీ మెజర్మెంట్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ కానీ సిఆర్ఓ కానీ యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ చేయడం ద్వారా డిఫరెంట్ మెజర్మెంట్స్ సెలెక్ట్ తీసుకోవచ్చు అని చెప్పాం. అది ఎలాగో నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఉంది, అందులో చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ స్కెలిటన్ టైప్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్లేస్ చేశాం. ఓకేనా? డిఫరెంట్ కాంపోనెంట్స్ ప్లేస్ చేసాం, అప్పుడు ఈ బ్రిడ్జ్ ఈ ఎల్సిఆర్ బ్రిడ్జ్ డిఫరెంట్ మెజర్మెంట్స్ చేస్తాయి. ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఏంటిది? వీట్ స్టోన్ బ్రిడ్జ్. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ రెసిస్టెన్స్ మెజర్మెంట్, నిరోధకత విలువను కొలవటం కోసం ఈ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. అలాగే బి కెపాసిటెన్స్ కంపారిజన్ బ్రిడ్జ్, కెపాసిటెన్స్ కంపారిజన్ బ్రిడ్జ్ దీన్ని మనం కెపాసిటెన్స్ మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో కెపాసిటెన్స్ వాల్యూని మెజర్మెంట్ తీయడం కోసం యూజ్ చేస్తాం. అలాగే మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ పేర్లోనే ఉంది, సి అనేది మ్యాక్స్వెల్స్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్. దిస్ ఈజ్ యూజ్ టు మెజర్ ఇండక్టెన్స్. ఓకే, సో ఇక్కడ ఆర్ఎక్స్ వాల్యూ ఉంది కదా, సో ఆర్ఎక్స్ ఇస్ ద అన్నోన్ వాల్యూ, ఆ అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూని మనం మెజర్ చేయాలి. అలాగే ఇక్కడ సిఎక్స్ ఇస్ ద అన్నోన్ కెపాసిటెన్స్, సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది అన్నోన్ కెపాసిటెన్స్ వాల్యూ. అలాగే ఇక్కడ ఎల్ఎక్స్ అన్నోన్ ఇండక్టెన్స్ వాల్యూ. ఓకేనా? సో ఇండక్టర్కి ఇండక్టెన్స్ ఉంటుంది, కెపాసిటర్కి కెపాసిటెన్స్ ఉంటుంది, రెసిస్టర్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ వాల్యూస్ని మనం ఈ సర్క్యూట్స్ నుంచి యూజ్ చేయాలి, ఫైండ్అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్బి అనేది అన్నిటికీ ఫిక్స్, ముందుగా చెప్తున్నట్టు రెసిస్టెన్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు 7, 8 షార్ట్ సర్క్యూట్ చేసాం. ఇక్కడ 9 కి 10 కి మధ్యలో అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూ కనెక్ట్ చేసాం, అలాగే 1 కి 2 కి 3 కి 4 కి మధ్యలో నోన్ వాల్యూస్ నోన్ రెసిస్టెన్స్ R1 R2 కనెక్ట్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే R1 R2 RB RX ఈ 4 మన బీట్స్టోన్ బ్రిడ్జ్ ని ఫామ్ చేసాయి. ఓకేనా? అలాగే ఇక్కడ కెపాసిటెన్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు R1 నోన్ వాల్యూ, అలాగే CX మనం ఫైండ్అవుట్ చేయాల్సిన కెపాసిటెన్స్ వాల్యూ, అలాగే C అనేది కెపాసిటెన్స్ నోన్ కెపాసిటెన్స్, అలాగే RS అనేది కూడా నోన్ కెపాసిటెన్స్ వాల్యూ, ఇవన్నీ ఇలా కనెక్ట్ చేయాలి. సో కెపాసిటెన్స్ ఎప్పుడు మెజర్మెంట్ తీస్తామంటే ఏసీ మెజర్మెంట్స్ యూస్ చేస్తాం, సో అందుకోసం ఇక్కడ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ రెసిస్టెన్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మైక్రో అమ్మీటర్ యూస్ చేస్తాం, అలాగే ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ మెజర్మెంట్ తీయడం కోసం మనం ఏం చేస్తున్నాం, హెడ్ ఫోన్స్ నల్ డిటెక్టర్ హెడ్ ఫోన్స్ యూస్ చేస్తాం. ఓకేనా? సో 3, 4 మధ్యలో నోన్ వాల్యూ కనెక్ట్ చేసాం, అలాగే ఇక్కడ 9 కి 10 కి మధ్యలో RC ట్యాంక్ సర్క్యూట్ అంటారు దీన్ని, RC
parallel లో కనెక్ట్ చేసాం, సమాంతరంగా కనెక్ట్ చేసాం, 7-8 షార్ట్ సర్క్యూట్ చేసాం. ఓకే, సో ఈ డయాగ్రామ్స్ గుర్తుండాలమ్మా, డయాగ్రామ్స్ గుర్తుండాలి, ఏ ప్లేస్ లో ఏ కాంపోనెంట్ పెడుతున్నాం అనేది గుర్తుంటే. సో ఈ డయాగ్రామ్స్ అయితే ఈజీగా గుర్తుంటాం. మొత్తం మీద ఈ స్కెలిటన్ బ్రిడ్జ్ అనేది బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ అనేది కామన్ ఇది అన్నిటికీ. మిగతా కాంపోనెంట్స్ మార్చడం ద్వారా మనకు ఈ బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్ అనేది ఒక్కొక్క వాల్యూ మెజర్మెంట్ తీసుకోవడం కోసం యూస్ చేయొచ్చు. ఓకే, ఒకసారి రాస్తాను చూడండి. 1 కి 2 మధ్యలో, 1 కి 2 మధ్యలో R1 కనెక్ట్ చేసాం రెసిస్టెన్స్ మెజర్మెంట్ కోసం, కెపాసిటెన్స్ మెజర్మెంట్ కోసం, అలాగే ఇండక్టెన్స్ ఎల్ మెజర్మెంట్ కోసం. 1 కి 2 మధ్యలో R1 ఇక్కడ ప్లేస్ చేసాం, ఇక్కడ కెపాసిటెన్స్ కూడా R1 పెట్టాం, ఇక్కడ ఇండక్టెన్స్ మెజర్మెంట్ కోసం ఎల్ఎక్స్ అన్నోన్ వాల్యూ కనెక్ట్ చేసాం. అలాగే 3 కి 4 మధ్యలో R2 కనెక్ట్ చేసాం, కెపాసిటెన్స్ కోసం CX కనెక్ట్ చేసాం, అలాగే ఇక్కడ R2 కనెక్ట్ చేసాం. అలాగే 9 కి 10 మధ్యలో ఈ సర్క్యూట్లో RX కనెక్ట్ చేసాం, ఇక్కడ 9 కి 10 మధ్యలో నోన్ వాల్యూ నోన్ కెపాసిటెన్స్ వాల్యూ కనెక్ట్ చేసాం, అలాగే ఇక్కడ 9 కి 10 మధ్యలో R3C ఈ రెండు ప్యారలల్ గా కనెక్ట్ చేసాం. అలాగే 7, 8 షార్ట్ చేసాం, షార్ట్ సర్క్యూట్ చేసాం ఇక్కడ. అలాగే ఇక్కడ 7 కి 8 మధ్యలో, 7 కి 8 మధ్యలో ఇక్కడ కెపాసిటెన్స్ కి RS కనెక్ట్ చేసాం, ఇక్కడ 7 కి 8 మధ్యలో మళ్ళీ షార్ట్ చేసాం. సో ఇవి గుర్తుంటే మనకి సర్క్యూట్స్ అనేవి ఈజీగా గుర్తుంటాం. అలాగే 5 కి 6 మధ్యలో అమ్మేటర్ మైక్రో అమ్మేటర్, అలాగే ఇక్కడ హెడ్ ఫోన్స్ యూస్ చేస్తాం, అలాగే ఇక్కడ హెడ్ ఫోన్స్ యూస్ చేస్తాం. సో ఎందుకంటే జనరల్ గా ఇండక్టర్స్ కెపాసిటర్స్ అనేవి ఏసి సర్క్యూట్ లో యూస్ చేస్తాం, రెసిస్టర్స్ అనేది డీసీలో యూస్ చేస్తాం. సో అందుకోసం డీసీలో మైక్రో అమ్మేటర్ యూస్ చేయాలి, ఏసీ డిటెక్టర్ డిటెక్షన్ కోసం హెడ్ ఫోన్స్ కానీ CRO కానీ యూస్ చేయాలి. ఓకే, సో ఇవి గుర్తుంటే మీకు ఈజీగా డయాగ్రామ్స్ వేయచ్చు. ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఇక్కడ చూడండి, ఒక ఆర్డర్ లో రాశాను ఎల్ఎక్స్ ఎక్స్ ఆర్ఎక్స్, ఇక్కడ R1 R1 కామన్, 3, 4 మధ్యలో R2 ప్లేస్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ సి పెట్టాం, కాంబినేషన్ పెట్టి. సో ఇదమ్మా బేసిక్ ఎల్సిఆర్ బ్రిడ్జ్. సో దిస్ ఇస్ ఫర్ ప్రెసెంట్ లెక్చర్. ఇంకొక టాపిక్ చెప్తూ మీకు లెసన్ సిలబస్ కంప్లీట్ అయిపోద్ది, నెక్స్ట్ క్లాస్లో అది చూద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగదమ్మా. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అందరికి అర్థమైందా రెస్పాండ్ అని? స్క్రీన్ షాట్ తీసి పంపించండి అమ్మా అటెండెన్స్ కోసం. థ్యాంక్ యూ అలెక్స్.